రిమాండ్ మీద అభ్యంతరం హెల్త్ కండిషన్ పూర్తిగా బాగలేదని తెలియజేశాము. తర్వాత రిమాండ్ సెక్షన్ 55 ప్రకారము రిమాండ్ కూడా ఇల్లీగల్ అని చెప్పి చెప్పాము. ఎందుకంటే దీంట్లో ఇట్ ఈస్ హెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ డిఐజీ క్యాడర్ ఉన్నారు. ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఇది చూపెట్టారు. 55 ప్రకారం ఓన్లీ ఆఫీసర్ ఆథరైజేషన్ ఇస్తే తప్ప ఇతను రిమాండ్ చేయడానికి లేదు. దీంట్లో అటువంటి ఆథరైజేషన్ లేదని చెప్పి కోర్టు నోటీసులు తీసుకెళ్లామండి. ఇంతవరకు రిమాండ్ రిపోర్ట్ చూడలేదు, ఇప్పుడే ఇచ్చారు, మేము చూసిన తర్వాత మాట్లాడతామండి. జడ్జి గారు అది కూడా కన్సిడర్ చేస్తాం, జైలు సూపరింటెంట్ కు డైరెక్షన్స్ ఇచ్చారండి, కన్సిడర్ చేయమని చెప్పండి. మెడికల్ ఎయిడ్ కూడా కావాలని చెప్పాము, అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలని అడిగాము. జైల్ సూపరింటెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పి జడ్జి గారు చెప్పారండి. అరెస్ట్ ను వ్యతిరేకించడం కంటే అంటే మనకు రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది, మనము వాళ్ళు పంపించిన రిమాండ్ రిపోర్టు లాలో ఇట్స్ నాట్ మెయింటైనబుల్ బికాస్ ఇట్స్ ఫైల్డ్ బై నాట్ అన్ ఆథరైజ్డ్ పర్సన్ అని చెప్పని మాత్రం ఆబ్జెక్షన్. 14 డేస్ కస్టడీ. బీపీ కూడా 190 ఉన్నట్లు ఉస్మానియా హాస్పిటల్లో చెక్ చేసినప్పుడు తెలియజేసింది. ఆ హెల్త్ విషయంలో కూడా సిబిఐ ఆఫీసర్లను కూడా రిక్వెస్ట్ చేశాము, మీరు జాగ్రత్తగా అతని హెల్త్ ఇది చూసుకోవాలని చెప్పని. వాళ్ళు జైలు సూపరింటెంట్కి మేము అన్ని విషయాలు తెలియజేస్తామన్నారండి. ఇప్పటికి ఇంకా ఏమి డెసిషన్ తీసుకోలేదండి, రిమాండ్ రిపోర్ట్ చూసి అదర్ రికార్డ్ చూసిన తర్వాతే వీ కెన్ టేక్ ఎ డెసిషన్. అడిగారండి, అది మిమ్మల్ని ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు, మధ్యలో ఇల్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా ఇదంతా అడిగారు. భాస్కర్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పారండి. మార్నింగ్ 5:30 వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, నేను నా వైఫ్ కి ఇన్ఫార్మ్ చేశాను ఈ విషయాన్ని అని చెప్పని చెప్పారండి. సార్ ఇప్పుడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఈ విషయంలో అరెస్ట్ చేశారు, ఇతని పాత్ర ఏందో అనేది ఏమన్నా రిమాండ్ రిపోర్ట్లో ఏమన్నా అక్కడ చెప్పడం జరిగిందా ఏమన్నా వాళ్ళ వాదన? లేదండి, అది ఇంకా మేము రిమాండ్ రిపోర్ట్ చూడలేదు, చూసిన తర్వాత దాని గురించి స్పందిస్తామండి. అంతే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైట్, భాస్కర్ రెడ్డి తరపు లాయర్ ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడారు. మనకు చూసాము భాస్కర్ రెడ్డికి ఆరోగ్యం బాగలేదని చెప్పారని భాస్కర్ రెడ్డి తరపు లాయర్ ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడడం మనం చూసాం. మా వాదనలు వినిపించామని కూడా చెప్పారు భాస్కర్ రెడ్డి తరపు లాయర్. ఇప్పటి వరకు మనం మాట్లాడి చూసాం, హెల్త్ విషయంలో సిబిఐకి విజ్ఞప్తి చేశామని కూడా చెప్పారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పారు. లుక్ ఆఫ్టర్ అన్నారు. రిమాండ్ రిపోర్ట్ మా చేతికి ఇంకా ఇప్పుడే ఇచ్చినారు కాబట్టి చూడండి, మేమేం చెప్పలేము దాని గురించి. అదే సూపరింటెండెంట్కి చెప్తారు, లోపల డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు చెక్ చేసి అవసరం అయితే బయట చేర్పించడము వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ అది రాని రాదు కదా, ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు నేను కాదు అని చెప్పడం లేదు కదా, అది కోర్టులో కేసులో చూసుకోవాల్సిందే కదా. బెయిల్ పిటిషన్ వేసినప్పుడు దాంట్లో రాస్తాం మేము, అంతవరకు ఇవన్నీ చెప్పలేం కదా. ఇప్పుడు ఏమైనా ఉంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ చూడలేదండి, ఆ పిటిషన్ అప్లికేషన్ చూడలేదు. అతని కార్డియాక్ ప్రాబ్లం ఉంది, హై బీపీ ఉంది, తర్వాత స్పైనల్ ఆపరేషన్ జరిగింది, ఆయన 1 అవర్ కూడా కూర్చోలేడు, ఇన్ని కిలోమీటర్లు 400 కిలోమీటర్లు 7 గంటలు జర్నీ చేసుకుని వచ్చినారు, ఇవన్నీ చెప్పడం జరిగింది. కస్టడీకి అడిగినారు, ఇంకా అప్లికేషన్ చూడలేదండి, చూసిన తర్వాత ఏమైంది చెప్తాం. రేపటికి ఉంది కాబట్టి కౌంటర్ ఫైల్ చేసి ఇచ్చినారు, అది చూసి రేపు కౌంటర్ కోర్టులో ఫైల్ చేస్తాం. కోర్టు వారి తర్వాత అది చూస్తామండి, ఇంకా అది రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత ఏం చేయాలని డిసైడ్ చేసుకుంటాం.
ఆఫీసర్ డిఐజీ క్యాడర్ ఉన్నారు ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇది చూపిటారు 55 ప్రకారం ఓన్లీ ఆఫీసర్ ఆథరైజేషన్ ఇస్తే తప్ప ఇతను రిమాండ్ చేయడానికి లేదు దీంట్లో అటువంటి ఆథరైజేషన్ లేదని చెప్పి కోర్టు నోటీసులు తీసుకెళ్లామండి ఇంతవరకు రిమాండ్ రిపోర్ట్ చూడలేదు ఇప్పుడే ఇచ్చారు మేము చూసిన తర్వాత మాట్లాడతామండి జడ్జి గారు అది కూడా కన్సిడర్ చేస్తాం జైలు సూపరింటెండెంట్ కు డైరెక్షన్స్ ఇచ్చారండి కన్సిడర్ చేయమని చెప్పండి మెడికల్ ఎయిడ్ కూడా కావాలని చెప్పాము అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేద్దాం అడిగాము జైల్ సూపరింటెండెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పి జడ్జి గారు చెప్పారండి అది రేపు మీరు చూస్తారండి రేపు అవి చూస్తారు థ్యాంక్ యూ